విషిముఖిని వధించి మణికంఠ స్వామపుడు పులి నెక్కి వచ్చేను చూడు. గిరులన్ను దాటొచ్చి ఇలా వెలిసే ఆ దైవం చేరేను వందలకి నాడు. ఊరుల్ని ఏరుల్ని అడవుల్ని కోటల్ని దాటేసి వస్తున్నాడు అయ్యప్ప. తలనొప్పి మందైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర దివి అదర అష్టదిక్కులదర జనులదర జగదదర మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియా పందళమే కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధివీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందళరాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు.